సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ పొయ్యిని తయారు చేసుకోవడం కోసం మా ఇంట్లో పడి ఉన్న పాత హాట్ బాక్స్ని అయితే వాడుతున్నాం అన్నమాట. సో మీ దగ్గర ఇది ఉండదు కాబట్టి ఈ షేప్లో ఉన్న దేనైనా మీరు ఆడుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ 2-పిన్ ప్లగ్ అన్నమాట. సో మేల్ ఫీమేల్. సో ఇవేంటంటే ఒకటే అవుట్పుట్, ఒకటి మాత్రం ఇట్లా స్టవ్కి అయితే అటాచ్ అయి ఉంటుంది. సో ఆ ప్లగ్ మనం దాన్ని పెట్టడం కోసం కొంచెం ఇక్కడ కట్ చేసుకోవాల్సి ఉంటుంది చిన్న పార్ట్. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి మిషన్తో కట్ చేస్తున్నా. సో మీరైతే మామూలు ఎక్సా బ్లేడ్ ఉంటుంది, సో దాంతో అయితే మీరు కట్ చేసుకోండి. తర్వాత ఫ్రెండ్స్, ఈ ప్లగ్ ఉంది కదా, సో దీన్ని అయితే మనం ఇప్పుడు దీనికి కనెక్షన్ అనేది ఇద్దాం. ఇప్పుడు కనెక్షన్ ఇచ్చేసి సో దానికి ఏ విధంగా సెట్ చేయాలనేది చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఒకే వైర్కి ఇచ్చిన, ఒకే వైర్కి ఇవ్వాలని లేదు. సో నేను తర్వాత కట్ చేసుకుంటా దాన్ని. మీరు ఏ వైరుకి ఆ వైరు సపరేట్ అయినా చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయాలి. ఇందులో మనం ఏంటంటే ఈ హోల్ అనేది ఆ వైర్ సరిపోదు కాబట్టి ఈ కొంచెం హోల్ని అయితే కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను. అలాగే ఈ విధంగా ఇంకొక హోల్ అయితే మధ్యలో మనం దీనికైతే చేసుకోవాలి. ఇదేంటంటే ఒక చిన్న ఐరన్ సువ లాంటిది కానీ లేకపోతే ఈ విధంగా సీల కానీ మనం పెట్టుకుంటే తర్వాత మనం అందులో సిమెంట్ కానీ బిర్లా వైట్ కానీ వాడాల్సి వస్తుంది. సో మనం లాగినా కూడా బయటికి రాకుండా సో కొంచెం గట్టిగా ఉండటానికి అయితే దాన్ని ఉపయోగించవచ్చు. సో మీరు ఇక్కడ చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను ఇక్కడ. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ దీన్ని చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. షేప్ అనేది కొంచెం కూడా తేడా రావద్దు. కొంచెం సేపు తేడా వచ్చినా సరే మనకి టోటల్ మనకి ఖరాబ్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే అది బయటికి రాకుండా ఈ విధంగా చిన్న సీలలు తీసుకొని నేను కొంచెం గట్టిగా ఉండేలాగా అయితే ఈ విధంగా పెడుతున్నాను. ఇప్పుడైతే ఫ్రెండ్స్, నేను బిర్లా వైట్ తీసుకుంటున్నా. బిర్లా వైట్ తీసుకొని ఆ బౌల్ని అయితే మనం టోటల్గా దాన్ని ఫిల్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం దీన్ని కలుపుకోవడం కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో నార్మల్గా ఒక బకెట్ లాంటివి తీసుకొని అందులో ఇది వేసి అందులో వాటర్ పోసి తిప్పడమే. అందులో వేరే ఏం కలపాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. నార్మల్గా మనం సిమెంట్ లాగానే సో అందులో ఇసుక కలుపుతారు, ఇందులో కలపాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ విధంగా అయితే పేస్ట్ లాగా అవుతుంది. తర్వాత సో మన ఆ బౌల్ని పూర్తిగా అయితే నింపాలి. ఆ నింపేటప్పుడు ఈ వైర్లు కొంచెం పైకి ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే దాంతో మనకి అందులో మునకుండా సో పైకి ఇట్లా మన సైడ్ ఉండేలాగా ఈ విధంగా అయితే చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. సో దాని మీద మీ నేను ముందే కొంచెం ఘాటు పెట్టాను చూసారా. సో అది కొంచెం తడితడిగా ఉన్నప్పుడే ఘాటు పెట్టాను. సో ఆ షేప్లో మనం ఏంటంటే ఘాటు పెట్టుకోవాలి. ఎంత లేదన్నా ఒక 1 సెంటీమీటర్ లోపలికి ఉండేలాగా ఘాటు అయితే పెట్టుకోవాలి. సో నేను ఏ విధంగా పెడుతున్నానో మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెం నా షేప్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సో నాకే కొంచెం, నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకే కొంచెం మంచిగా రాలేదు, అయినా పర్లేదు బాగానే వర్క్ అయింది. సో మీరు మాత్రం ఆ తప్పు చేయొద్దు, కొంచెం నీట్గా అయితే చేసుకుని, ఎందుకంటే మనం చేసుకునేది కూడా కొంచెం పర్మనెంట్గా చేసుకుంటున్నాం. ఇది మా టెంపరీగా ఏదో నేను మీకు ఏదో ఈ వీడియో కోసం అను అట్లా కాదు. సో ఇంట్లో వాడుకోవడానికి కూడా నేను చేస్తున్నాను అన్నమాట. సో మీరైతే అది గమనించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఘాటు పెట్టిన తర్వాత వైర్ని మనకు కొంచెం మనకి ఎంత అవసరం ఉంటుందో అంత వైర్ అయితే మనం కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నిక్రోమ్ వైర్ ఫ్రెండ్స్. మీకు ఇది ఎక్కడంటే ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ మిక్సీలు ఇవి రిపేర్ చేస్తారు కదా, సో వాళ్ళ దగ్గర అయితే దొరుకుతుంది. నార్మల్గా మనం బయట కొనే ఎలక్ట్రిక్ స్టవ్లలో కూడా ఇదే నిక్రోమ్ వైర్ వాడతారు, దాంట్లో ఏం డౌట్ అవసరం లేదు మీకు. సో ఇప్పుడు ఈ వైట్ కలర్లో ట్యూబ్ అనేది అవపడుతుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఏమంటారంటే ఫైబర్ గ్లాస్ ఇన్సులేషన్ స్లీవ్స్ అంటారు. సో మనకి ఎలక్ట్రికల్ షాప్లలో ఉంటాయి. అదేంటంటే మనకి ఎంత వేడైనా సరే ఆ వేడికి అది కాలిపోదు అనమాట, సో ఖరాబ్ కాదు. సో దానికోసం అని చెప్పేసి అది కేవలం వాటి కోసమే వాడతారు. ఇది మీకు ఏ ఎలక్ట్రికల్ షాప్లో అయినా దొరుకుతుంది. సో అంత పెద్ద ఖర్చు కూడా ఏముండదు, మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఒక 2 రూపీస్, అంతకన్నా ఎక్కువైతే మాల్ అయితే ఏం తీసుకోరు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ నిక్రోమ్ వైర్ ఉంది కదా. సో మనం ఎట్లా అయితే ఘాట్లు పెట్టామో ఆ ఘాట్లో దాన్ని ఫిక్స్ అయితే చేయాలి. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా గమనించండి. తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి కొంచెం పైకి లేస్తున్నాయి కదా నిక్రోమ్ వైరు, అందుకోసం అని చెప్పేసి ఈ చిన్న సీలలు తీసుకొని మధ్య మధ్యలో నేను ఈ విధంగా సీలలు అయితే పెడుతున్నాను అన్నమాట. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ నిక్రోమ్ వైర్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. సో
సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు కూడా ఇంత నీట్గా అంటే నేను నీట్గా వచ్చిందని అయితే చెప్పను కానీ సో నా వరకు అయితే కొంచెం పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇది. సో ఘాటు కూడా కొంచెం నా నేను పెట్టిన దానికన్నా కూడా కొంచెం లోపలికి ఉండేలాగా పెట్టుకోండి, ఎందుకంటే పైన నేను ఎలాంటి కొంచెం మన ఏదైనా బౌల్ పెట్టినప్పుడు కొంచెం హైట్ ఉండాలి కదా. సో నాకు ఈ ఘాటు అనేది సరిపోతుంది, మీరు ఇంకొంచెం లోపలికి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీరు చూశారు కదా ఈ టూ పిన్ ప్లగ్ అన్నమాట, ఒకటి ఫీమేల్ ఒకటి మేలు. ఫీమేల్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ స్టవ్కి అటాచ్ చేయడానికి, సో మేల్ వచ్చేసి డైరెక్ట్ కరెంట్ సప్లై అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసేస్తున్నా, మీకు ఇక్కడ చూడొచ్చు విత్ ఇన్ సెకండ్స్లో మనకి అది వేడి అయిపోతుంది, చాలా హీట్ ఉంటుంది ఇది. సో మీరు ఎట్లా పడితే అట్లా దీన్ని అయితే టచ్ చేయకూడదు. ఇప్పుడైతే ఫ్రెండ్స్ దీన్ని మనం ఒకసారి టెస్ట్ చేసి అయితే చూద్దాం. నేను ఒక బౌల్లో అంటే మినిమం ఒక అర లీటరు పాలు పట్టే బౌల్లో అన్నమాట, సో అది అయితే అందులో వాటర్ కొంచెం వాటర్ పోసి నేనైతే మీకు చూపిస్తాను. మ్యాక్సిమం అయితే ఒక 1 లీటర్ మిల్క్ వరకు అయితే అంటే ఆ బౌల్ సైజ్ అన్నమాట నేను చెప్పేది, 1 లీటర్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఈ బౌల్ వచ్చేసి 1/2 లీటర్ కానీ ఎక్కువ పట్టు ఇందులో మిల్క్. సో మీరు అదైతే గమనించాలి, దీన్ని బట్టి మీరు ఎంత సైజు చేసుకోవాలనేది. నాకైతే ఈ సైజ్ సరిపోతుంది, మీకు కొంచెం పెద్దగా కావాలనుకుంటే మామూలుగా దోశలు ఇలాంటివి వేస్తారు కదా కొంచెం పెద్ద పెంక్ ఉంటుంది, సో కావాలనుకున్నప్పుడు ఇంకొంచెం పెద్దగా అయితే మీరు అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ నేను బౌల్ అయితే పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అసలు హీట్ మామూలు హీట్ కాదు, చాలా త్వరగా అయితే వేడైతాయి. సో మీకు క్లారిటీగా నేను చూపిస్తున్నా ఇందులో అసలు ఎలాంటి మామూలుగా ఏంటంటే కొంతమంది వీడియోలో ఎట్లా చెప్తారంటే అందులో చూపిస్తారు కానీ బయటకు వచ్చేసరికి రియాలిటీకి వచ్చేసరికి అంత కరెక్ట్గా అయితే వర్క్ అవ్వాలి. సో మీకు అందుకోసం అని చెప్పేసి చాలా క్లారిటీగా అయితే చూపిస్తున్నాను మీకు. సో అదైతే మీరు గమనించండి ఫ్రెండ్స్. మీకైతే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తున్నా, అది నాకు ఇంపార్టెంట్ ఏంటంటే మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చాలామంది చూస్తున్నారు. సో వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే అలాగే ఈ వీడియో కూడా నచ్చితే ఒక లైక్ షేర్ చేయండి. లైక్ షేర్ చేయకపోయినా పర్లేదు కానీ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్లో కూడా ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మాత్రం మీరు యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, అందరికంటే ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు అనమాట. నాకు నా ఛానల్ కూడా కొంచెం మీరు పుషప్ అయితే ఇచ్చినట్టుగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.